वरंगल पुलिस कमिश्नर तरुण जोशी ने कहा, लॉकडाउन के दौरान किसी भी तरह के सहायता के लिए जनता के सेवा के लिए पुलिस तैयार रहेगी। कमिश्नर तरुण जोशी ने हनमकोंडा बस स्टैंड में गरीब लोगों तथा बुजुर्ग को कोरोना टेस्ट के बाद फल वितरण किया। कमिश्नर ने कहा, लॉकडाउन में नागरिकों को कोरोना नियंत्रण के लिए बाहर न निकले, कोई भी आपातकाल कार्य के बिना बिल्कुल बाहर न आए, सभी सोशल डिस्टेंस के पालन के साथ साफ सफाई का ध्यान रखें। तेलंगाना वरंगल, नव भारत समाचार से कैमरा मैन फिरोज के साथ गोवर्धन जोशी। మొత్తం టౌన్ లో అన్ని రాష్ట్రంలో లాక్డౌన్ నడుస్తుంది. ఈ సందర్భంగా మేము మా అబ్జర్వేషన్ ఏమిటి, ఇది అండర్ ప్రివిలేజ్ సెక్షన్స్ కి చాలా ఏరియాస్లో కొంతమంది చాలా పూవర్ గా ఉన్నారు, వాళ్ళకి అవేర్నెస్ లేదు, నాలెడ్జ్ లేదు ఈ కోవిడ్ గురించి, టెస్ట్ గురించి. చాలామంది ఆరోగ్యం కూడా బాగాలేదు, చూసాము ఈ రోడ్ సైడ్ ఫుట్పాత్లో, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో, కొన్ని కొన్ని ఏరియాస్లో ఉన్నారు. సో ఈ థాట్ దాట్ ఇది ఇది అండర్ రిలీవర్ సెక్షన్స్ వాళ్ళ కోసం ఈరోజు మేము ఇక్కడ వరంగల్ బస్ స్టాండ్లో కోవిడ్ టెస్ట్ పెట్టాము. మేము తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కలిపి, డిప్యూటీ డిమేనేజర్ గారు ఉన్నారు, డిసిపి ఎసిపి అండ్ ఆల్ ఆఫీసర్స్ కలిపి ఇక్కడ ఆల్మోస్ట్ నియర్లీ 80 మెంబర్స్ ఇక్కడ వచ్చారు. అండ్ ఈరోజు టెస్ట్ చేసి సపోజ్ ఎనీబడి రిపోర్ట్ పాజిటివ్, తర్వాత ఫర్దర్ ఫాలోఅప్ యాక్షన్ కూడా తీసుకుంటాము. ఇది సీ దాట్ దే గెట్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ మెడికల్ వాళ్ళకి అంతలో ఫుడ్ కూడా అరేంజ్ చేసినాము. ఫుడ్ కోసం చాలా ఫిలాంథ్రోపిస్ ఉన్నారు, ఒకటి ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఫుడ్ డిస్క్రిప్షన్ చేసుకున్నారు. ఇక్కడ సపోజ్ ఈరోజు ఇది రిపోర్ట్ అది టెస్ట్ తర్వాత పాజిటివ్ రిపోర్ట్ అయితే ఫర్దర్ ఫాలోఅప్ యాక్షన్ చేసి వాళ్ళకి హాస్పిటల్ అడ్మిట్ కూడా చేస్తాం సార్. మా డిపార్ట్మెంట్ ఎక్కడికి ఎక్కడికి అందుకుంటుంది సార్? సిక్స్త్ డే ఉంది, పబ్లిక్కి బాగా కోఆపరేషన్ ఉంది. జనరల్లీ బై అండ్ లార్జ్ లాక్డౌన్ సరిగా నడుస్తుంది. అంటే మొత్తం డిస్ట్రిక్ట్లో మొత్తం కమిషనరేట్ లిమిట్లో